श्री माणिक प्रभु संस्थान माणिक नगर माणिक प्रभु वार समाधि मंदिर संस्थान సర్వేశ్వర మహాదేవ్ మాణిక్ ప్రభు సమాధి మందిర ఆవరణలో ఉంటుంది. మాణిక్ ప్రభు సమాధి మందిరం గురు పరంపర విశేషాలు. శ్రీ స్వామి సమర్థ ఈ ఔదుంబర వృక్ష నీడలను కూర్చుని మాణిక్ ప్రభుల వారితో చర్చించేవారు. శ్రీ దత్తాత్రేయుల వారు విగ్రహం మాణిక్ ప్రభుల వారితే ప్రతిష్ఠించబడింది. భరోసా అనే పేరు గల కుక్క ఎప్పుడు శ్రీ మాణిక్య ప్రభువుల సేవలో నిమగ్నమై ఉండేది. స్వామి సమాధి అనంతరం 3 రోజుల పాటు నిరాహారంగా ఉండి చివరికి శరీరాన్ని వదిలివేసింది. దాని యొక్క స్మృతి చిహ్నంగా సమాధిని ఏర్పాటు చేశారు. ఇది మాణిక్య ప్రభువుల సమాధి మందిరానికి వెనుక భాగాన ఉంటుంది. శ్రీ మాణిక్య ప్రభుల తర్వాత దత్త గాదెను అధిష్ఠించిన శ్రీ మనోహర్ మాణిక్య ప్రభువు తన 19వ సంవత్సరంలోనే సమాధి అయ్యారు. సమాధికి పూర్వమే ఆయన మాణిక్య ప్రభుల వారి సమాధి మందిర నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆయన యొక్క సమాధి మందిరం ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. శ్రీ మాణిక్య ప్రభుల వారు 1200 యోగదండములు స్థానిక బ్రహ్మచారులకు ఇవ్వడం జరిగింది. ఈ యోగదండములచే స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ఇవి అత్యంత శక్తివంతమైన యోగదండములు. వీటితో బ్రిటిష్ నిజాం పోలీసుల దౌర్జన్యానికి అడ్డుకట్ట వేశారు. ఈ యోగదండములు ఎప్పుడు కూడా దత్త జయంతి మహోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఉపయోగిస్తారు. ఇదే శ్రీ దత్త ప్రభువులైన మాణిక్ మహారాజ్ మాణిక్ ప్రభు మహారాజ్ వారి సమాధి మందిరం. ఇదే శ్రీ మాణిక్ ప్రభు మహారాజ్ వారి సమాధి మందిరం దత్తగాది ఔదుంబ వృక్షం మరియు శ్రీ మాణిక్ ప్రభు మహారాజ్ సమాధి మందిరం.